డెఫినెట్గా మార్చిపోతున్నాం. మహిళా పోలీస్ యాజ్టీస్గా మహిళా పోలీస్ స్టేషన్ల కింద ఉంటాయి. మేడం, ఈ 5 సంవత్సరాలు కూడా టీడీపీ నేతల మీద చాలా కేసులు పెట్టారు, మీడియా మీద కూడా కేసులు పెట్టారు, కొంత వైసీపీతో అంటకాగినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు, ప్రక్షాళన ఎలా జరుగుతుంది? నేనైతే ఇందాకే చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చాను. అది ఎలాంటిది ఇచ్చానంటే, ఒకరోజు చెప్తాను, రెండోసారి చెప్తాను, మూడోసారి చెప్పను. ఇదైతే చాలా క్లారిటీగా చెప్పాను నేను. ఇంకొకటి, ఏదైతే కేసులు ఉన్నాయో, అంటే వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, పనిచేస్తున్న పక్కన పెట్టుకున్నారు, వాళ్ళకి పని చేస్తారనుకుంటే వాళ్ళు ఏదో పని చెప్తాలు చేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నారు, మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టారు. సో ఈసారి ప్రక్షాళన అనేది చాలా హెవీగా జరుగుతుంది. ప్రక్షాళన అయితే జరగడం ఖాయం. వన్ మినిట్ ప్రక్షాళన అయితే జరగడం ఖాయం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది హెచ్చరిక కాదు, రిక్వెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రిక్వెస్ట్. మీకు ఇంకా వైఎస్ఆర్సీపీ మూలాలు ఉంటే గనక ముందు తొలగించుకోండి. మేము తొలగించుకోలేకపోతున్నాము అనుకుంటే గనక పక్కకు తప్పుకోండి. ప్రజల గురించి పనిచేసే వాళ్ళని, ప్రజా సంక్షేమం గురించి పనిచేసే వాళ్ళని మేము తెచ్చుకొని మేము పని చేయించుకుంటాం. ఇది రిక్వెస్ట్, నాట్ ఏ వార్నింగ్. ఉమెన్ మిస్సింగ్ కేసులు, అసలు యాక్చువల్గా నేను తీయమని చెప్పానండి. ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని మీ దగ్గరికి వచ్చినాయి? అసలు నాకు ఒక అతను ఎవరో పాపం యుఎస్ నుంచి ఎవరో ఒక అతను మెసేజ్ పెట్టాడు, వాళ్ళ అమ్మాయి May 11th మిస్ అయిందంట. యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు లేదంట, కనిపించలేదండి. నేను అది ఇందాకే సిపి గారికి చెప్పి అసలు అప్పుడు సారీ డేటా మా దగ్గర, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండేటప్పుడు మా దగ్గర ఉండడం ఒకటి, ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత త్రూ అఫీషియల్ మేము ఆ డేటా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మేము ఏ ఎంక్వైరీ వేయాలి, ఏది కమిషన్ ఏర్పాటు చేయాలన్నది మేము నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్గా నేను ఫర్దర్గా స్టేట్ లెవెల్ అఫీషియల్స్తో కూర్చునేటప్పుడు దాని మీద నిర్ణయం తీసుకుంటాను. నీ క్వశ్చన్కి ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎవడికి వాడు కొట్టుకుని నాకు దెబ్బ తగిలిందంటే నేనేం చేయలేను. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు, మేడం మొన్నటి వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, చాలా చెప్పారు కదా అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ 151 కాదు, 164. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే 11 అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మా ఎమ్మెల్యేలు ఉన్నాం. నిజంగా మేము దాడే చేయాలి, మేము కక్షే సాధించాలి, లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈరోజుకి మిగతా 164 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద మాకు లేదు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పి చెప్పారు. కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు. కానీ ఎవరైతే అన్యాయం చేశారో, అవినీతి చేశారో, అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళని పనిష్ చేస్తాం. ఓకే, మీరు ఇందాకన్నా దాడులు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయని, దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారు అది చేస్తాం. నిజంగానే దాడి జరిగింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మా పార్టీ వాళ్ళనే చర్యలు తీసుకుంటాం. నేను ఇంకోటి చూడ చెప్పా, గంజాయి విషయంలో మా పార్టీ వాడు ఫోన్ చేసిన రెస్పాండ్ అవ్వద్దని చెప్పాను నేను. లేదమ్మా, వాళ్ళతో మాట్లాడతాను ఒకసారి. డెఫినెట్గా నేను చెప్తున్నాను కదా, పోలీసులు కూడా అందరూ కూడా ఫేవర్గా ఉన్నారని నేనేం చెప్పట్లేదు. అందరూ యాజ్ పర్ లా పనిచేస్తున్నారని నేనేం మాట్లాడలే. వాళ్ళలోని కూడా మిక్సింగ్ ఉంది, డెఫినెట్గా ఉంది ఆ మిక్సింగ్. దాన్ని కూడా మేము ప్రక్షాళన చేస్తాం. నాకు ఇంకా 2-3 డేస్ అయింది హోమ్ మినిస్టర్ ఇచ్చిన, 2 ఇయర్లీ కదా. ఎస్, టీచర్కి ఎంత రైట్ ఉంటుందో పిల్లల్ని కరెక్ట్ చేయడానికి, యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నాకు అంతే రైట్ ఉంది. కాబట్టి డెఫినెట్గా కరెక్షన్ చేస్తాం, మా మార్క్ అంటూ ఉంటుంది. శాంతి భద్రతల విషయంలో
ఇప్పుడు బెత్తం పట్టుకోకూడదు, లాఠీ పట్టుకుంటే ఒప్పుకోరు కాబట్టి వద్దు, రెండు వద్దు. నోటి మాట చాలబ్బా, పని చేయించుకోవచ్చు. ఇంకా చాలా, ఇంకా టైం.